తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారులచే సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి నాలుగుమాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాదమునిరెడ్డి, కస్బా పద్మనాభం, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ప్రతి వారం వస్తుండారు, బాగా చేస్తారు, భజన బాగా నచ్చింది, నచ్చేది నాకు. నేను కూడా చేస్తాను తోడగా బాగా. ఇంకేం చెప్పాలి, చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది మీకు భజన మండలి రావడం? భజన మండలి వాళ్ళు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? బాగానే బాగానే అందరు చేస్తారు. అప్పుడే తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు వచ్చారు, భార్య భర్త, ఇప్పుడు అందరూ వస్తున్నారు. 30 మంది ఉన్నారు ఇప్పుడు. గుండాల గోపీనాథ్ గారు బాగా చేస్తారా? బాగా చేస్తారు, బాగా చేస్తారు, బాగా. నాకు కూడా భలే సంతోషం. తిరునగరిలో తిరుపతి పట్టణంలో గోవిందరాజపురం అనేటువంటి పురాతన ఆలయం తిరుపతిలో రామానుజాచార్యులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం, పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన అనేటువంటి సనాతన సాంప్రదాయాన్ని తిరుపతి పట్టణంలో ఎంతో కాలం నుంచి ఆయన శ్రమ కోసి ప్రతి శనివారం నాడు ఈ నిర్వహించడం, ఈ తరానికి పాత తరం యొక్క సాంప్రదాయాన్ని, గోవిందనామ స్మరణాన్ని ఈ గోవిందరాజపురంలో వినిపించాలనేటువంటి సత్సంకల్పానికి తిరుపతిలోని భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి శనివారం విచ్చేసి వారి కార్యక్రమాన్ని పాల్గొంటూ భగవత్నామం చేసుకుంటూ రెండు చేతులతో భజన చేస్తే మనిషి ఒంటిలో ఉండేటువంటి 365 నాడులు స్పందిస్తాయి. దాంతోపాటు ముక్తి కూడా రక్తి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాను.